విజయనగరం తత్వం, విజయనగరం తత్వం. కొంచెం కొంచెం అన్నా, ఓ పెద్దన సార్, సార్ జోన్ చాలా సంతోషం. నెల్లూరు రూరల్ నియోజకవర్గం ధనలక్ష్మీపురం ప్రాంతానికి చెందినటువంటి నెల్లూరు నగర తెలుగుదేశం పార్టీ బీసీసెల్ ఉపాధ్యక్షుడు కుంచాల విజయభాస్కర్, కేవలం నగర తెలుగుదేశం పార్టీ బీసీసెల్ ఉపాధ్యక్షులే కాదు, అనేక సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ జెండా మోసిన నికాసైన కార్యకర్త విజయభాస్కర్. అంతేకాదు జిల్లా ఒడ్డెర సంఘం ప్రజా సమస్యల విషయంలో, ఒడ్డెర సంఘం పోరాటాల విషయంలో ముందుండి నిలబడిన వ్యక్తి కుంచాల విజయభాస్కర్. ఎప్పుడు కూడా జనంకి ఏదో ఒకటి చేయాలా అన్న తపన తాపత్రయం ఉన్న వ్యక్తి. నేను చాలాసార్లు చాలా సంవత్సరాలుగా కుంచాల విజయభాస్కర్ని పార్టీలోకి వారి మిత్ర బృందాన్ని ఆహ్వానిస్తూనే ఉన్నా, కానీ అది ఈరోజు సాధ్యమైంది. అన్నిటికంటే సంతోషం ఏంటంటే కుంచాల విజయభాస్కర్ నాకు కంటే కూడా నా తమ్ముడు కోటమరెడ్డి గిరిధర్ రెడ్డికి చిన్ననాటి స్నేహితుడు. కుంచాల విజయభాస్కర్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అన్ని రకాల కూడా ప్రాధాన్యత ఇస్తామని, గౌరవంగా చూసుకుంటామని చెప్తూ, ఈ సందర్భంగా నేను అందరికీ మనవి చేస్తా ఉన్నా, ప్రజా జీవితంలో ఉండి కష్టం చేయాలా, ప్రజలకు ఉపయోగపడాలా అని అనుకునే తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలందరినీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి సాదరంగా స్వాగతిస్తూ ఉన్నా. అనేక సంవత్సరాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని కష్టకాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలకి ప్రాధాన్యత ఉంటుంది, అదేవిధంగా నూతనంగా పార్టీలో చేరే వాళ్ళకు కూడా ప్రాధాన్యత ఉంటుంది. ప్రజల్లో ఎవరికి సంబంధాలు ఉంటాయో, ప్రజల్లో ఎవరికి పట్టు ఉంటుందో, ప్రజలు ఎవరు ఆదరాభిమానాలు పొందుతారో, ప్రజలు ఆదరాభిమానాలు ఎవరు పొందుతారో, అలాంటి కష్టం చేసే కార్యకర్తలకి నాయకులకి అందరికి కూడా నా వద్ద ప్రోత్సాహం ఉంటుంది. ఎందుకంటే ఒక కార్యకర్త కష్టం నాకంటే బాగా తెలిసిన వ్యక్తులు ఈ రాష్ట్రంలో చాలా తక్కువ మంది ఉంటారు. ఓ కార్యకర్తగా నేనే జెండా మోసి ఉన్నా, ఓ కార్యకర్తగా నేనే గోడల మీద రాతలు రాసి ఉన్నా, ఓ కార్యకర్తగా నేనే జెండాలు కట్టి ఉన్నా, ఓ కార్యకర్తగా నేనే ప్రజా సమస్యల పరిష్కార లాఠీ దెబ్బలు తిని ఉండా, జైళ్ళకి వెళ్ళి ఉండా, కార్యకర్తల కష్టాలు, నష్టాలు, సుఖాలు, ఆలోచనలు, ఆకాంక్షలు ఏ విధంగా ఉంటాయో బాగా తెలుసు. కాబట్టి ఈ కార్యకర్తల రుణం తీర్చుకునేదానికి ఎందాకైనా తెగిస్తా, ఎందాకైనా పోరాడుతా, నాతో స్నేహం చేసినా, నన్ను నమ్మిన కార్యకర్తల నాయకుల ఆకాంక్షలకి అనుగుణంగా, వారి ఆశయాలకి అనుగుణంగా వాళ్ళ గౌరవం పెరిగేదానికి ఎందాకైనా పోరాటం చేస్తానని తెలియచేసుకుంటూ, మరోసారి నగర తెలుగుదేశం పార్టీ బీసీసెల్ ఉపాధ్యక్షులు, జిల్లా ఒడ్డెర సంఘం నాయకులు కుంచాల విజయభాస్కర్, వారి మిత్ర బృందాన్ని మొత్తం పార్టీలోకి సాదరంగా స్వాగతిస్తున్నాం. గత నెల రోజులుగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎంతోమంది తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ మరి ఇతర నాయకులు చాలామంది చేరుతున్న విషయం మీకు తెలిసిందే. ఎందుకు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో చేరుతున్నారనే దానికి ప్రియతమ నేత రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు ఏదైతే ఆయన దాదాపు 3000 పైగా కిలోమీటర్లు పాదయాత్ర చేసిన సందర్భాల్లో చాలా వ్యవస్థల్లో ఆయన మార్పు చేశారు. గ్రామ వాలంటీర్ల వ్యవస్థ అయితేనేమి, సచివాలయాలు, ఇటువంటి విద్యా వ్యవస్థ అన్నిట్లో కూడా చాలా మార్పులు చేశారు.
ఈ విధానాలన్నీ నచ్చి ఈ పార్టీలో చాలామంది నాయకులు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఒక్క మాట అయితే చెప్పగలం, నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎవరైతే గత 8-9 సంవత్సరాల నుంచి కష్ట నష్టాల్లో మాతో ఉన్న ప్రతి కార్యకర్తకి ఎక్కడా గౌరవం తగ్గించకుండా, అదేవిధంగా ఈరోజు ఈ పార్టీ సంక్షేమ పథకాలను చూసి ఈ పార్టీలోకి వస్తున్న ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ గౌరవం కూడా తగ్గించకుండా అంత సమతుల్యం పాటిస్తూ అందరికీ ఎల్లప్పుడూ అందుబాటులో పార్టీలో ఉంటూ ఎవరికి ఎటువంటి కార్యక్రమాలు ఎటువంటి పనులైనా సరే ఎన్ని ఏమీ ఇబ్బంది లేకుండా ఇక్కడ ఈ రూరల్ పార్టీ కార్యాలయం ఎల్లప్పుడూ నేను కానీ మా సోదరులు శాసనసభ్యులు సేదరెడ్డి గారు కానీ అందుబాటులో ఉంటూ అన్ని విధాల కృషి చేయడం జరుగుతుంది. ఈరోజు 12వ డివిజన్ ధనలక్ష్మీపురం నుంచి 175 మంది టీడీపీ కార్యకర్తలమే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసి శ్రీధరన్న నాయకత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఆయన పరిపాలన చూసి మా గిరణ ద్వారా ఈరోజు శ్రీధర్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ పార్టీలో చేరిన దానికి కృతజ్ఞతగా ఉంటాము. ఈరోజు నుంచి ఆ పార్టీకి ఎల్లవేళ కృషి చేస్తాము.